నమస్కారం. మహావిద్య డాట్ మంత్ర ఛానల్కు స్వాగతం. హిమాలయాల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే. అక్కడ ఇప్పటికీ అంతుచిక్కని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అలాంటి రహస్యాలలో ఒకటి అక్కడ ఎవ్వరికీ కనిపించకుండా దాగి ఉన్న రహస్య ప్రదేశం శంబల. శంబల ప్రపంచంలోని అన్ని ప్రదేశాల కంటే మార్మికమైనది. ఇది ఒక నిశ్శబ్ద సంగీతం. స్వచ్ఛమైన మనస్సు కలవారే అక్కడ నివసించగలరు. ప్రపంచపు కుళ్ళు, కపటాలు, అరిషడ్వర్గాలు అక్కడ ఉండవు. మహిమోపేతమైన హిమాలయాల్లోని మార్మిక ప్రదేశమే శంబల. ఈనాటికి హిమాలయాలలో ప్రపంచానికి తెలియని అనేక రహస్యాలు ఉన్నాయి. హిమాలయాలలో ఉన్న మార్మిక గ్రామమే శంబల. ఈ గ్రామం అందరికీ కనబడదు అని ప్రాజ్ఞుల అవగాహన. హృదయ నైర్మల్యం కలవారికే దర్శనమిస్తుందని చెబుతారు. చిరంజీవులైన యోగులు, తాంత్రికులు నివసించే ప్రదేశం శంబల. ఈ శంబల ఆధునిక ప్రపంచానికి అన్ని రకాలుగా దూరంగా ఉండే రహస్య గ్రామం. శంబల అనగా నిశ్శబ్ద స్థలి అని అర్థం. ఈ శంబల పరమ నిశ్శబ్దంగా ఉంటుంది. పురాణాలలో చెప్పబడ్డ స్వర్గం ఇదేనంటారు కొంతమంది శంబల రుచిని ఆస్వాదించిన వారు. ఇది అమరులు జీవించే ప్రదేశం. ప్రేమ, శాంతి లాంటి దైవీ గుణాలు శిఖర సమానంగా విరజిల్లే ఒక మార్మిక ప్రదేశం శంబల. శంబలకు వేల పేర్లున్నాయని చెబుతారు. కొంతమంది విస్తృత రాజ్యమని, శ్వేతజలాల ద్వీపము అని ఇలా అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు. కొంతమంది దేవతల రాజ్యమని, కొందరు జీవించే అగ్నిస్థలం అని పిలుస్తూ ఉంటారు. అద్భుతాల రాజ్యం అని కొందరు పిలుస్తారు. ఇన్ని ఉపమానాలు ఉన్నప్పటికీ, ఇంత సమాచారం ఉన్నప్పటికీ ఈ శంబల ఇంతవరకు జన బాహుళ్యానికి తెలియరాలేదు. అది తెలియరాదు కూడా. అర్హతలు కలవారే అక్కడకు వెళ్ళగలరు అనేది యథార్థ సత్యం. ఎవరికైతే గత జన్మల నుండి ఈ ప్రదేశంతో కర్మ సంబంధాలు ఉంటాయో వారు మాత్రమే అక్కడికి వెళ్ళగలుగుతున్నారు. ఇదొక దేవరహస్యం. కేవలం సిద్ధులైన యోగులు మాత్రమే శంబల గురించి తెలుసుకోగలరు. ఈ ప్రదేశం ఆధునిక టెక్నాలజీకి లొంగదు. శాటిలైట్లు ఈ ప్రదేశాన్ని కనుక్కోలేవు. ఈ శంబలకు వేలాది సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రాచీన భారతీయ గ్రంథాలలో ఈ శంబల ప్రస్తావన ఉంది. పురాణాల్లో, ఇతిహాసాల్లో వర్ణించబడిన మార్మిక ప్రదేశం ఇది. హిందూదేశ పురాణాలు ఈ శంబలను కలియుగాంతంలో రాబోయే కల్కి అవతారం యొక్క జన్మకేంద్రంగా పేర్కొంటున్నాయి. అయితే ఇది మనం చూడడానికి భౌతిక స్థలం కాదంటారు కొంతమంది. ఎవరైతే సత్యాన్వేషణ పదంలో ఉంటారో వారి దారిలో శంబల ఖచ్చితంగా వస్తుంది. ఆధునిక కాలంలో అనీబిసెంట్, బ్లావోట్స్కీ, హిట్లర్ ఇలా అనేక మంది శంబల అన్వేషణలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఎన్నో ప్రయత్నాలు ఎంతోమంది చేసినా ఎవరూ స్పష్టంగా కనిపెట్టలేదని, మానవాళ్ళకి ఆ వారసత్వాన్ని ఇవ్వలేదని మనకు తెలుస్తోంది. అంత రహస్యంగా ఉంది శంబల. శంబలకు వెళ్ళాలంటే సమున్నతార్హతలు కావాలి, దైవీ గుణాలు ఉండాలి. కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు ఏమి చెబుతున్నారంటే శంబల ఈ భౌతిక తలాలకు అవతల ఉండే మరో తలంలో ఉందని చెబుతున్నారు. మరికొంతమంది అగర్తాయే శంబల అని చెబుతున్నారు. ఈ అగర్త భూగర్భంలో ఉందని చెబుతున్నారు. మనకి రామాయణంలో రామలక్ష్మణులను ఎత్తుకుపోయిన మైరావుని కథ తెలుసు కదా. అతని రాజధానిలాగా ఈ అగర్త, కాకపోతే ఇది పాతాళంగా చెప్పబడింది. మనం భౌతిక లోకాల్లో ఉంటున్నాము. శంబలకు వెళ్ళాలంటే ఈ భౌతిక లోకాలను ఒక వంతెనతో దాటాలి. శంబల చరిత్ర, ఉనికి ఇంకా పరిశోధనల్లోనే ఉన్నాయి అని తెలుస్తోంది. అయితే మనకి ఆధారం టిబెట్, భారతదేశాలలో గల ప్రాచీన గ్రంథాలు మరియు
నికోలాస్ రోరిక్ లాంటి గొప్ప పరిశోధకుల పరిశోధనలు, వారి అనుభవాల గ్రంథాలు. 19వ శతాబ్దం చివర్లో రష్యా మార్మికురాలు బ్లావట్స్కి ఈ శంబల అనే మార్మిక ప్రదేశం అనే తేనెతుట్టను కదిలించింది. భౌగోళికంగా శంబల స్థానం ఏదో ఎవరికీ తెలీదు, హిమాలయాల చివరి వరుసల్లో ఉందని, గోబి ఎడారి మధ్యన అని, టిబెట్లో ఉందని రకరకాల ఊహాగానాలు. అసలు శంబల అనేదే లేకపోతే రకరకాల కథలు పుట్టవు కదా. అయితే శ్రీభాగవతంలో రానున్న అవతారమూర్తి కల్కి గురించి వివరాలు ఇవ్వడం జరిగింది. ఈ అవతార పురుషుడు శంబల నుండే వస్తాడు అని ప్రాచీన హిందూ దేశ గ్రంథాలు చెబుతున్నాయి. అలాగే రష్యా, ఇటలీ, పర్షియా, చైనా, టిబెట్, మంగోలియా వగైరా దేశాల నుండి ఈ శంబల గురించి అన్వేషించడానికి ఎందరో ప్రాణాలకు తెగించి మరీ బయలుదేరి విజయం పొందలేకపోయారు. ఈ ప్రయాణంలో వారు చూసినవి, విన్నవి, వింతలు తమ స్వ అనుభవ గ్రంథాలలో రాసి పెట్టుకున్నవి చదివితే మనం విస్మయం అవుతాము. భాగవత పురాణంలో జంబూద్వీప వర్ణన ఉంది. జంబూద్వీపం అంటే శంబల అని కొంతమంది విమర్శకులు అంటారు. ఇది హిమాలయాలకు ఉత్తర భాగంలో ఉందని ప్రతీతి. ఒకనొక కాలంలో గోబీ ఎడారి మహాసముద్రంలా ఉండేదట. ఆ సముద్రంలో గల ఒక ద్వీపం శంబల అని విమర్శకుల మాట. ఎత్తైన పర్వత పంక్తుల మధ్య చుట్టూ పచ్చని లోయలతో, పచ్చని పచ్చిక బయళ్లతో, సుందరమైన వనాలతో, సరస్సులతో, సెలయేళ్లతో, ఆకాశ హర్మ్యాలతో చక్కని సుందరమైన ప్రదేశమే శంబలగా అలలారుతూ ఉందని వర్ణించబడి ఉంది. శంబల అనగానే మనకు కల్కి అవతారం గుర్తుకు వస్తుంది. నికోలాస్ రోరిక్ తన శంబల అనుభవాలలో ఏం చెబుతాడు అంటే, గోబి ఎడారిలో పయనిస్తున్న యాత్రికులకు ఒక శంఖధ్వని వినిపించింది. అది కొందరికి మాత్రమే వినిపించింది. ఎవరైతే ఆ కల్కీమూర్తి అనుగ్రహం కలిగి ఉన్నారో వారికి మాత్రమే ఆ శంఖానాదం వినపడుతుందని ఆ ఎడారిలో పయనించే మంగోలియన్లు, అన్వేషకులు చెబుతారు. నికోలస్ రోరిక్ తన శంబల యాత్ర అనుభవాలలో ఏం చెబుతాడంటే, ఆ హిమాచ్ఛాదిత పర్వతాలలో హిమం కప్పినట్లు ఉండే ఒక స్ఫటిక పర్వతం ఉందని, అది తనలో మిగతా మంచుకొండలను కలిపేసుకోకుండా ప్రస్ఫుటంగా గమనించిన వారికే తెలుస్తుందని, అది శంబలదారిలో గల స్పిరిచువల్ సెంటరు అని చెప్పాడు. హిమాలయ పర్వత పంక్తులను దాటి కారాకోరం పర్వతాల దిగువ పయనిస్తుంటే అక్కడ తెల్లని నీటి జలపాతం ఉందని మనకి తెలుస్తుంది. అందులోని నీరు త్రాగిన వారికి వారి వయస్సు స్థిరీకరించబడి ఉంటుంది. టిబెట్ బౌద్ధ సాంప్రదాయం ప్రకారం శంబల ఒక పురాణ సామ్రాజ్యం. శంబల కాలచక్ర తంత్రంలో వర్ణించబడి ఉంది. విష్ణు పురాణం ప్రకారం విష్ణువు యొక్క చివరి అవతారం కల్కి అవతారం శంబల నుండే వస్తుంది. ఆ కల్కీమూర్తి తండ్రి విష్ణుయసుడు. కలాప అనునది శంబల రాజ్యపు రాజధానిగా చెబుతారు. శంబల అనునది భూమికి నాభిగా చెబుతారు సిద్ధులు. భూమిపై జరిగే ప్రతి మార్పు ఇక్కడి నుండే మొదలవుతుందని చెబుతారు. ఈ శంబలను ఫోర్బిడెన్ ల్యాండ్ గాను, వైట్ వాటర్స్ ల్యాండ్ గాను, ల్యాండ్ ఆఫ్ రేడియంట్ స్పిరిట్స్ గాను, ల్యాండ్ ఆఫ్ లివింగ్ గాడ్స్ గాను, ల్యాండ్ ఆఫ్ వండర్స్ గాను పిలుస్తూ ఉంటారు. దీనిని హిడెన్ సిటీ అని కూడా అంటారు. ఆయా ప్రదేశాల వారు రకరకాల పేర్లతో పిలిచిన ఏషియా మొత్తము దీనిని శంబల అనే సంస్కృత నామధేయంతో పిలుస్తారు. ఇక బౌద్ధుల కాలచక్ర తంత్రంలో శంబల గురించి విశదీకరించబడి ఉంది. ఈ కాలచక్ర తంత్రం అనుత్తర యోగ తంత్రంలో ఒక భాగం. కాలచక్ర తంత్రం 11వ శతాబ్దంలో ప్రవేశపెట్టబడినది అని తెలుస్తోంది. టిబెట్ వారి ప్రాచీన గ్రంథాలు శంబలలో భద్రపరచబడి ఉన్నాయి.
బౌద్ధ ధర్మం కాలచక్రంలో నిక్షిప్తమై ఉంది. కాలచక్రం బౌద్ధ విజ్ఞాన సర్వస్వం. బోధిసత్వులకు మాత్రమే కాలచక్ర తంత్రం బోధపడుతుంది. బోధితత్వులంటే సృష్టి పరిణామ క్రమంలో పరిపూర్ణులు, అమరులు. కాలచక్రం అంటే ఈ సమస్త చరాచర సృష్టికి సాక్షిభూతంగా నిలిచినది కాలమే. జరిగిపోయినా, జరుగుతున్నా, జరగబోతున్నా సృష్టి పరిణామ చక్రమే కాలచక్రం అంటే. టిబెట్కి చెందిన బౌద్ధులు ఈ కాలచక్రాన్ని ఒక తంత్రంగా, ఒక తాత్విక సిద్ధాంతంగా, ఒక జీవన విధానంగా ఆచరిస్తారు. అంతరిక్షంలో గ్రహాల దగ్గర నుంచి విడవకుండా ఊపిరి పీల్చి వదిలే మానవ ఉచ్ఛ్వాస నిశ్వాసల వరకు సమస్తమైన సృష్టి కదలికలన్నీ ఈ కాలచక్రం పరిధిలోకే వస్తాయి. కాలచక్రాన్ని సాధించుకోవడం అంటే ఈ సృష్టి యొక్క స్థితిలయాలని సాధించుకోవడంగా మనం అర్థం చేసుకోవాలి. కాలచక్రాన్ని సాధించుకోవడం అంటే ఈ సృష్టిలో స్థూలంగా కనిపించే అంశాలే కాదు, సూక్ష్మమైన శక్తుల్ని కూడా సాధించుకొని జ్ఞానాన్ని పొందడం అన్నమాట. కాలానికి లోబడకుండా ఈ సృష్టిలో ఏదీ లేదు. అందుకని కాలదేవత లేక కాలపురుషుడు ఆధీనంలో ఈ సృష్టి నడుస్తోంది అని కాలచక్ర సిద్ధాంతకర్తలు భావిస్తారు. చక్రానికి మొదలు, చివర అనేవి ఉండవు. ఆద్యంతాలు లేని స్థితి ఈ చక్రం అని అంటారు. ఈ కాలానికి మొదలు ఎప్పుడో, చివర ఎప్పుడో నిర్ణయించడం సాధ్యం కాదు. అందుకని దీన్ని కాలచక్రం అన్నారు. దీనికి అధిష్టాన దేవత కాలపురుషుడు. కాలతత్వం సనాతన ధర్మంలో లోకాలను సంహరించే కాలుడను తానేనని భగవద్గీతలో భగవానుడు అన్నట్టు వివరించబడి ఉన్నది. నికోలస్ రోరిచ్ అనే రష్యన్ పరిశోధకుడు ఈ శంబల మీద ఎన్నో పరిశోధనలు చేశాడు. ఇతని విశ్లేషణలలో దోషరహితులైన మానవులు మాత్రమే చూడగలిగిన ఈ శంబల నగరం కైలాస శిఖరానికి దగ్గరలోనో లేదా కైలాస శిఖరం లోపలలోనో ఉన్నది. కలియుగాంతంలో ధర్మస్థాపన చేయడానికి అవతరించే కల్కి జన్మస్థానం ఈ శంబలయే అని విష్ణు పురాణం చెబుతోంది. ఒక హిందువుల పౌరాణిక సాహిత్యంలోనే కాదు, బౌద్ధ, జైన సాహిత్యాలలో కూడా శంబల నగరం గురించి ప్రస్తావన ఉంది. బాహ్య ప్రపంచానికి తెలియని మార్మిక విషయాలు ఎన్నో హిమాలయాల్లో ఉన్నాయి. హిమాలయ దేశమైన టిబెట్కు, భారతదేశానికి ఈ శంబలకు సంబంధం ఉంది. టిబెట్ వారు శంబలను షాంగ్రిలా అని పిలుస్తారు. స్వరవ్యయం స్వర్గనాక త్రిదివత్రి దశాలయ సురలోకో ద్యోదివౌద్వే త్రివిష్టపం. దీనిని బట్టి త్రివిష్టపం అంటే స్వర్గం అని మనకి తెలియబడుతోంది. పూర్వము త్రివిష్టపము అనేవారు. ఈ త్రివిష్టపం భూలోక స్వర్గం కావున టిబెట్టు ప్రాంతాన్ని పూర్వము త్రివిష్టపము అని అనేవారు. అనగా స్వర్గమని అమరకోశకారుడన్నాడు. త్రివిష్టపం అనే పదాన్ని పలుకలేక ఆంగ్లేయులు దానిని టిబెట్గా పిలిచారు. అయితే ఈ టిబెట్ అర్వాచీన కాలంలో అఖండ భారత్లో భాగంగా ఉండేది. ఆధునిక కాలంలో ఈ టిబెట్ను కమ్యూనిస్టు చైనా ఆక్రమించుకున్నది. ఆ బౌద్ధుల అలుసు చూసి 19వ శతాబ్దం ప్రారంభం వరకు పామీర్ పీఠభూమిని ప్రపంచ పైకప్పు అనేవారు. కాలక్రమేణా చైనా దురాక్రమణ తరువాత ఆ ప్రపంచ పైకప్పుగా హిమాలయాలు టిబెట్టు చేరిపోయాయి. శంబల దట్టమైన అరణ్యముల మధ్య, దట్టమైన దుర్గమమైన కొండల మధ్య ఉన్న ప్రాంతము. ఇది మహనీయులకు తప్ప అందరికీ కనబడదు. సామాన్య చర్మచక్షువులకు కనిపించని రీతిగా దీనిని ఒక మాయావరణం ఆవరించి ఉంటుంది అని సిద్ధపురుషులు, జ్ఞానులు చెబుతారు. ఈ శంబల చుట్టూ 8 కొండలు పద్మము యొక్క అష్టదళముల వలె ఉండగా మధ్యలో ఉన్న దిమ్మ భాగము శంబలగా చెబుతారు.
దీని చుట్టూ శక్తివంతమైన స్ఫటిక శ్రీచక్రం ఉంటుందని చెబుతారు. ఈ శ్రీచక్రంలో యజ్ఞవాటిక వలె అంటే తిరగబడ్డ పిరమిడ్ వలె కిందికి వెళ్ళుటకు మెట్లు ఉంటాయట. ఇంకా కిందికి వెళితే కోటి సూర్యప్రభ సమానమైన ఆకుపచ్చని రంగులో ఉన్న చింతామణి అన్న మహామణి ఉంటుంది. ఆ మణిని సిద్ధులు నిరంతరం అర్చిస్తారు. కల్కి భగవానుడు ఈ మణిని ధరిస్తాడు. ఈ శంబలలో లేని పవిత్ర గ్రంథము లేదు. బౌద్ధులు ఈ స్థలాన్ని స్తుతిస్తూ కూడా ఓం శ్రీ మణిపద్మే హుం అని స్మరిస్తారు. పూర్వపుణ్యఫలము భగవంతునికి అర్పించిన మనస్సు, తపఃఫలము మరియు సడలని పట్టుదల కలిగిన వారికి తప్ప సామాన్యులకు శంబల దర్శనము అలభ్యము. శంబలలో దేవతా సంచారం ఉంటుంది. సాక్షాత్తు పరమశివుడు కొలువుండే కైలాసము, మానస సరోవరము, శంబల కలాప ఇవన్నీ ఒకదానికొకటి సమీపంగానే ఉంటాయి. గమనిస్తే శంబల ప్రాంతమంతా ఒక విధమైన సువాసనతో అల్లుకొని ఉంటుంది. శంబల ప్రాంతంలో మార్కండేయ, వశిష్ట, జాబాలి, జమదగ్ని, అగస్త్యాది మహర్షులు తపములు ఆచరించారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే మహావతార్ బాబాజీ, దేవరహా బాబా ఇంకా చాలామంది సిద్ధులు, జ్ఞానులు కూడా శంబల ప్రాంతంలో తపమాచరించినట్లు చెబుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.